వాళ్ళు వచ్చాక టెన్షన్ పడకుండా వాళ్ళకి ఏం చూపించాలో అన్నీ ఒకసారి చెక్ చేసుకో. టెన్షన్ ఏం లేదు, అన్నీ రెడీగా పెట్టుకున్నా. శ్రీవల్లి, అలా కంగారు పడుతున్నావేంటి? నేను వస్తున్నప్పుడు మన ఎగ్జిబిషన్కి రాబోయే కాస్ట్యూమ్ డిజైనర్ని అడ్డుకోవాలని కొందరు ఆడవాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను. ఆ డిజైనర్ ఇక్కడికి రాకుండా ఏదో ప్లాన్ చేశారంట. అదేంటో తెలీదు, ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అవసరమైతే వాళ్ళు చెప్పేది అబద్ధం అని మా అమ్మ చేత డిజైనర్కి ఫోన్ చేసి చెప్పిస్తాను. మీ శారీస్ని ఓకే చెప్పి ఆ వచ్చిన డిజైనర్కి శ్రీవల్లి దొంగన్న విషయం తెలిసిపోయి వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. వెతుక్కుంటూ వచ్చిన అవకాశం చేయిజారిపోయిందని శ్రీవల్లి అశోకవనంలో సీతలా ఏడుస్తుంటుంది. ఒక్కతే ఏడుస్తే బాగుండదని దానికి తోడుగా ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంటారు. అలాంటి సీన్లు చూడ్డానికి భలేగా ఉంటాయి. గాయత్రి, ఏం జరిగింది? వచ్చిన డిజైనర్కి శ్రీవల్లి దొంగన్న విషయం తెలిసిపోయిందా? ఆవిడ శ్రీవల్లిని చీకొట్టి వెళ్ళిపోయిందా? శ్రీవల్లి ఏడుస్తుందా? అక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. శ్రీవల్లి చాలా చాలా హ్యాపీగా ఉంది. అదేంటి, నేను పంపించిన వాళ్ళు అక్కడికి రాలేదా? శ్రీవల్లి దొంగన్న విషయం ఆ డిజైనర్కి తెలిసేటట్టు అరిచి గొడవ చేయలేదా? నువ్వు పంపించిన వాళ్ళెవరూ అక్కడికి రాలేదు. డిజైనర్ వచ్చింది, శ్రీవల్లి చీరల్ని మెచ్చుకుంది. తను పనిచేస్తున్న సినిమాలో హీరోయిన్కి కట్టడానికి శ్రీవల్లి చీరల్నే సెలెక్ట్ చేసుకుని వెళ్ళింది. ఏం జరగకపోవడమేంటి? అంబిక, అక్కడ గొడవ ఏం జరగలేదంట? మీరు అక్కడికి వెళ్ళలేదా? మేమక్కడికి వెళ్ళేలోగా మా మీద ఎవరో కలర్ బెలూన్స్ విసిరారు. మా చీరలన్నీ రంగులంటుకుపోయి పాడైపోయాయి. ఆ అవతారాలతో మేమక్కడికి వెళ్ళి శ్రీవల్లిని దొంగ అని అరిస్తే మమ్మల్నే దొంగలనుకుంటారని మేం వెళ్ళలేదు. చీరలకి రంగులంటుకుంటే వెళ్ళడానికి ఏమైంది? మీరెళ్ళేది ఫ్యాషన్ షోలో జిగ్గల్ రాణిల్లాగా మెలికలు తిరగడానికి కాదు. ఏ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మమ్మల్ని జిగల్ రాన్లంటావా? ఎంత మాటస్తే అంత మాట అనిస్తావా? మేమేమైనా నీ దగ్గర పనిచేసే వాళ్ళం అనుకుంటున్నావా? నువ్వేం చెప్తే అది చేస్తున్నాం కదా అని అంత చీప్గా చూస్తున్నావా మమ్మల్ని? తప్పని తెలిసినా కూడా నువ్వు చెప్పినట్టు చేయడానికి ఊ కొట్టాం కదా అని మమ్మల్ని నీ చేతిలో కీలుబొమ్మలు అనుకోకు. అంటే అది కాదు, మీ చీరల మీద రంగులు ఎవరు వేశారా అని. రంగులు వేసిన వాళ్ళని చూసారా? ఏ, బుద్ధుందా నీకు? అసలు మా బట్టలు పాడైపోయి మేం బాధపడుతుంటే మా గురించి కొంచెమైనా ఫీల్ అవ్వకుండా వేసిన వాడెవడు జిగల్ రాన్లంటావా? నోటికచ్చినట్టు మాట్లాడతావా? చూడు, ఎదుటి వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నువ్వేమీ మా బాసువు కాదు, గుర్తుపెట్టుకో. పదవే. వీళ్ళని నమ్ముకుని మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నాను. చెప్పిన పని చెయ్యడం చేత కాదు, కానీ ఏదో బిల్డప్లో ఒకటి మళ్ళీ.